తాలిబాన్లు కాబుల్ను ఆక్రమించినప్పుడు స్థానికులు భయంతో వణికిపోయారు కానీ ఓ యువ మహిళా జర్నలిస్ట్ రోవేనా మాత్రం తన యూట్యూబ్ ఛానల్ కోసం తాలిబాన్లతో మాట్లాడాలనుకున్నారు ఆమె అప్లోడ్ చేసిన చివరి వీడియో ఇదే తను పనిచేసేందుకు తాలిబాన్లు అనుమతిస్తారో లేదో ఆమెకి తెలియదు ఇప్పటికైతే మహిళా ఉద్యోగులు ఇళ్లలోనే ఉండాలని చాలా సంస్థలు చెప్పాయి చాలామంది మహిళా ఉద్యోగులు భయంతో పారిపోయారు ఇవి తాలిబాన్ల ఆక్రమణకు ముందటి దృశ్యాలు తాలిబాన్లు ఇటువంటి చిన్నపాటి స్వేచ్ఛలనైనా ఆమోదిస్తారని భావించడం కష్టం నా జాబ్ అంటే నాకు చాలా ఇష్టం పని చేయడం కొనసాగించాలని అనుకుంటున్నా జాబ్ చేయటానికి తాలిబాన్లు నన్ను అనుమతిస్తారని ఆశిస్తున్నాను లేదంటే నేను దేశం వదిలి విదేశాలకు వెళ్లాల్సిందే పంతొమ్మిది వందల తొంభైలలో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు ఆడపిల్లలు స్కూల్కు వెళ్లటానికి మహిళలు ఉద్యోగాలు చేయడానికి అనుమతించలేదు ఇప్పుడు కూడా కొరడాలతో కొట్టడం రాళ్లతో కొట్టి చంపడం వంటి శిక్షలను వారు సమర్థిస్తున్నారు నేడు తాలిబాన్ల పాలన కింద కాబుల్లో కొందరు మహిళలు బయట కనిపిస్తున్నారు కానీ గతంతో పోలిస్తే చాలా తక్కువగానే ఉన్నారు చాలామంది అడుగు బయట పెట్టడానికే భయపడుతున్నారు ఇక్కడ పురుషులు తోడు లేకుండా బయటకు రావద్దని కానీ బురఖ తప్పనిసరి అని కాని తాలిబాన్లు ఇప్పటివరకు ఆదేశించలేదు కానీ ఇది ఇలాగే కొనసాగుతుందనే భరోసా ఎవ్వరికీ లేదు నేనిక్కడి మహిళలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు కానీ ఒక మహిళ నాతో మాట్లాడుతూ భవిష్యత్తు గురించి చాలా ఆందోళనగా ఉందన్నారు తాలిబాన్ల మీద ఎలాంటి విమర్శలు చేసినా అది సురక్షితం కాదని భయం వ్యక్తం చేశారు కొత్త చట్టాలు విధించక ముందే చాలా మంది మహిళలు భయంతో తమ వస్త్రధారణను మార్చుకుంటున్నారు ఇప్పుడు జీన్స్ కొనడం లేదు వాటికి బదులు హిజాబులు దుస్తులు మాత్రమే కొంటున్నారు తాలిబాన్లను చాలామంది అనుమానిస్తున్నారు కానీ కాబుల్ మేయర్ ఆఫీసులో పనిచేసే మహిళలు తిరిగి తమ ఉద్యోగాల్లోకి రావాలని పిలిచారు తాలిబాన్లు అలా తిరిగి వచ్చిన కొద్ది మందిలో ఈ మహిళ ఒకరు హిజాబ్ తప్పనిసరి అని మాత్రమే వాళ్ళు చెప్పారు కానీ నేను ఇలా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చాను మహిళల హక్కులపై వాగ్దానాల విషయంలో తాలిబాన్లు ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడలేదు కొన్ని ప్రాంతాల్లో పన్నెండేళ్లు దాటిన బాలికలు స్కూళ్లకు వెళ్లడాన్ని వారు నిషేధించారు తాలిబాన్లకు వ్యతిరేకంగా అక్కడక్కడా జరుగుతున్న నిరసనల్లో కొందరు యువతులు కూడా పాల్గొంటున్నారు ఫవాజియా కూఫీ ప్రముఖ ఉద్యమకారిణి చర్చలు జరుపుతున్న బృందంలో చాలా మంది మహిళలు సంప్రదిస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు వచ్చి కలుస్తున్నారు ఓ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు కేవలం రక్షణ మాత్రమే కాదు మెరుగైన భవిష్యత్తు కావాలని వారు కోరుకుంటున్నారు ఇప్పుడు అది వారికి లేదు కానీ వారు ధిక్కరించడానికి సిద్ధపడుతూ ఉండడం చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది మహిళలు చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి వీలుంటుందని తాలిబాన్లు హామీ ఇస్తున్నప్పటికీ అంతర్జాతీయ సమాజం దృష్టి వారి మీద నుంచి మళ్లగానే వారు మరింత కఠినంగా వ్యవహరిస్తారని చాలామంది భయపడుతున్నారు ఇప్పటికైతే అంతా అస్థిరంగానే కనిపిస్తోంది